పెట్టుబడులు ఆర్టీవీ ఛానల్ కూడా చూపిస్తున్నారు కానీ టీవీ ఛానళ్ళల్లో కేసీఆర్ ముఖం రాగానే బంద్ చేసుకునేటువంటి అధికారం ప్రజలకు ఉంటది కాబట్టి స్విచ్ ఆఫ్ చేస్తాను కానీ ఇక్కడ మాత్రం 33 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ ముఖం చూడడానికి ఇష్టపడని హైదరాబాద్ ప్రజాని కానీ బలవంతంగా కేసీఆర్ ముఖం కనబడటానికి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన పద్ధతి పండుగ మాది మా ఇంట్లో సంబరాలు జరగాలి కానీ మరి ఆయనకి దేనికోసం సంబరాలు చేసుకుంటూ తెలియదు రెండవది దేశవ్యాప్తంగా కూడా నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తా తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తా నా పుట్టుకనే దాని కోసం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టు ఇక్కడ చెల్లని ముఖం ఇక్కడ చెల్లని ముఖం మహారాష్ట్రలో చెల్లాలని మధ్యప్రదేశ్లో చెల్లాలని బెంగాల్లో చెల్లాలని ఇవాళ ప్రయత్నంలో మొన్ననే 300-350 కోట్ల రూపాయలు పెట్టి హిందీ భాషలో మరాఠీ భాషలో గుజరాతీ భాషలో ఇంగ్లీష్ భాషలో ఇక్కడ జీతాలు ఇవ్వాలని పరిస్థితులలో నా మధ్యాహ్న భోజనం వండే మా తల్లులకు బిల్లులు ఇవ్వాలని పరిస్థితులలో మా సర్పంచులు ఎంపీటీసీలు చిన్న చిన్న పనులు చేస్తే ఏడాది కాలంగా బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మా ఉద్యోగ బిడ్డలకి ఫస్ట్ తారీఖు వచ్చిందని జీతాలు వస్తాయనేటువంటి విశ్వాసం ఉండే అలాంటి బిడ్డలకి ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పద్ధతులలో నా పోలీస్ డిపార్ట్మెంట్ నా సింగరేణి డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఉంటాయి ఆర్టీసీ కానీ సింగరేణి కానీ ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు జమ చేసుకున్న డబ్బులను కూడా వాడుకొని వాళ్ళ అవసరాల కోసం లోన్లకు పెట్టుకుంటే ఇవన్నీ దుస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే దివాళా తీసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మొత్తం అన్ని భాషల్లో 250 కోట్లు 300 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన సొమ్ములు ప్రజల చెమట పైసల్ని తన ప్రచారం కోసం తన డామికాల కోసం తన ప్రతిష్ట కోసం ఖర్చు పెట్టడం నీచమైందని చెప్పి ఇప్పటికే భావిస్తుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో జరిగేటువంటి సమావేశాల సారాంశం కానీ ఏ వర్గ ప్రజానికానికి ఏమి హామీ ఇస్తూ ఉంది దేశం ముందుకు పోవాలంటే నిరుద్యోగ బిడ్డలు కావచ్చు రైతాంగం కావచ్చు మహిళలు కావచ్చు పేద ప్రజానికం కావచ్చు అలాంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరిగేటువంటి సమావేశాల్లో ఏ నిర్ణయం తీసుకుపోతుందని చెప్పి భారత ప్రజానికం అంతా కూడా ఎదురుచూస్తూ ఉంటే ఆ వార్తలు ప్రచారం కాకుండా ఈ సమావేశాల గొప్పతనం ప్రజలు తెలవకుండా 3 రోజుల పాటు 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈ వార్తలు బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి నేను అడుగుతున్నా ఎవరి అబ్బసొమ్మని 100 కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టే అధికారం ఉందో ఒకసారి తేల్చుకోవాలి ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువతకి తెలంగాణ విద్యార్థి లోకానికి తెలంగాణ మహిళా లోకానికి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ యావత్ ప్రజానికానికి నేను ఒకటే చేతులు జోడించి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఈ 8 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పరిపాలనలో మనం ఏం అనుభవించినో మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది కాబట్టి మోడీ గారి పరిపాలనలో ఏమొచ్చిందో మనం చూసినాం కాబట్టి ఇవాళ బేరీజ్ వేసుకోవాల్సిన అక్కర ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మేము ఏ గ్రామానికి పైన 20-22 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నవాళ్ళుగా ప్రజలను నాడి తెలిసిన వాళ్ళుగా మాకు అర్థమవుతుంది ఇటున్న సూర్యుడు అటు ఉదయించే సందర్భం వచ్చినా కూడా కేసీఆర్ను మాత్రం తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బొంద పెట్టాలి ఓడగొట్టాలి ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయా షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ ఎన్నికలు వస్తాయా తెలియదు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ పార్టీని కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు ఈ కర్తవ్యం నెరవేర్చేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి భావిస్తున్నారు మీరు చూసిన మొన్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ కేటీఆర్ గారు ఎట్లా చెట్టా పట్టాలు వేసుకొని కదులుతున్నారు
ఇవాల ముందస్తుగా కలిస్తే ఇద్దర్ని కలిసి బొందబెడతారన్న భయంతోటి ఇవాల ముందస్తు కలవకపోవచ్చు కానీ ఎలక్షన్ అయిన తర్వాతన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా మళ్ళీ ఫ్రెండ్లీ పార్టీగా ఉండి అధికారం చేపట్టే ఆస్కారం ఉంటుంది అందుకనే ప్రజలు ఒకటే అంటుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినా మళ్ళీ ఇద్దరు ఒకటే ఆస్కారం ఉన్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి బరిగీసి కొట్లాడే పార్టీ రాజీలేని పోరాటం చేసే పార్టీ రేపు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి సపోర్ట్ లేకుండా బాగుపడదని ప్రజలు భావిస్తున్న పార్టీ ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళీ అప్పుల బాధ నుంచి ముందుకు పోయి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భంలో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాలంటీర్గా ఎక్కడికక్కడ 3వ తారీఖు నాడు 4 గంటలకు 3-4 గంటలకు పెద్ద బహిరంగ సభ సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్లో జరగబోతూ ఉంది కాబట్టి ఎక్కడోళ్ళక్కడ ఇవాళ హైదరాబాద్లో మెట్రో ఉన్నది బ్రహ్మాండంగా మెట్రో వచ్చి దిగవచ్చు ఒక క్షణం కూడా పట్టదు హైదరాబాద్లో మనకు ఆర్టీసీ ఉన్నది మనం తరలి రావచ్చు ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏదో ఒక పద్ధతి ఎన్నుకొని పర్యటన తరలి రావాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉంటామని ఒక మెసేజ్ పంపడం కోసం మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి జంట నగరాల ప్రజలను కానీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తాండూరు నుంచి మొదలు పెడితే కొత్తగూడెం వరకు అన్ని మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు మా సేవలాసులు కావచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ టైంలోపు తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేసి కేసీఆర్కు ఒక చెంపబెట్టులాగా ఒక మెసేజ్ ఇచ్చే గొప్ప సందర్భం కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా తరలి రావాలని చెప్పి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు సల్యూట్ కొడతారో ఎవరు ఛాయ్ తాగిపోతారో చరిత్ర చెప్తుంది. అందుకని అంటున్నా గింత బుడ పార్టీ దేశ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి అతి పటిష్టమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంది. 18 కోట్ల సభ్యత్వంతో ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ప్రపంచంలోనే నిన్న మీరు చూసిండ్రు బైడెన్ గారే మోడీ గారు నన్ను చూస్తలేనని చెప్పచ్చు. మనం వెతుకుండా పోతలేం. ప్రపంచంలో మోడీ గారి యొక్క ప్రతిష్ట ఏందో, మోడీ గారి ప్రతిష్ట అంటే దేశ ప్రతిష్ట ఎంత గొప్పగా పెరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక దేశాలకు, అది జర్మనీ కావచ్చు, అది ఫ్రాన్స్ కావచ్చు, అది ఇంగ్లాండ్ కావచ్చు, అది అమెరికా కావచ్చు, అది గల్ఫ్ దేశాలు కావచ్చు, ఏ దేశానికి పోయినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రతిష్ట ఎంత గొప్పగా నిర్మణింపజేసిందో తెలుస్తూ ఉంది. అందుకనే ఇక్కడ ఉండి బాయిలో కప్పల్లాగుండి ఇవాళ ఈ మాట్లాడడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. రెండు ఇష్యూస్ నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన ఈ ఇష్యూ చాలా నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఎవరు చెప్పనప్పుడు నేను చెప్పిన, కరోనా సందర్భంలో ఆర్మీ రిక్రూట్స్ అంతా కూడా ఆగిపోయిన మాట వాస్తవం. రెండవ మాట ఏంటంటే అనేక రకాల రిక్రూట్మెంట్, నాట్ ఓన్లీ ఆర్మీ రిక్రూట్మెంట్స్, అనేక రకాల రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. దేశంలో యువత ఎంత దేశ పురోగమనంలో ఎట్లయితే భాగం పంచుకోకుండా అవుతూ ఉంది. కనీసం అలాంటి యువశక్తిని క్వాలిటేటివ్గా తీర్చిదిద్దాలి, దేశభక్తిని పెంచాలి, కమిట్మెంట్ని పెంచాలి, ఒక మంచి సిటిజన్గా ఎదురుగడ చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి
ఈ పథకం పెట్టింది. దీంట్లో క్లియర్ చెప్పిండు ప్రతి సంవత్సరం ఏ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో ఆ రిక్రూట్మెంట్ ఎక్కడ కూడా ఆగకుండా ఉండే పద్ధతిలో దీంట్లోకెళ్ళే ఎక్కువ కమిట్మెంట్ ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్గా తీసుకొని మిగతా 75% ఎవరైతే ఉన్నారో ఆ 75% మందిని పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు 23 ఏళ్ళకి కదా 23 ఇయర్సే కాబట్టి 23 ఇయర్స్ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్స్ అయినా దేశంలో ఉన్న రిక్రూట్మెంట్స్ అయినా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న రిక్రూట్మెంట్స్ అయినా కూడా గొప్ప ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి మిలిటరీలో పనిచేస్తా మిలిటరీలో పనిచేసి వచ్చినా అంటే గొప్ప భావన గుండా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ పథకంలో మరింత వెసులుబాటు కలుగుతుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే గొప్ప సంకల్పం తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ ఇవాళ దీని పట్ల మరింత సమాచారాన్ని మరింత క్లారిటీని అందించాల్సిన బాధ్యత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దేశంలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకి మంచి క్వాలిటీ ఆరోగ్యం కావచ్చు వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్తారు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో మరింత వాళ్ళకి ఉపయోగపడే తప్పేం కాదు కానీ దాని పట్ల ఏ అపోహలు అయితే ఉన్నాయో ఆ అపోహలను నివృత్తి చేసేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటే తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం నిర్ణయం తీసుకుంటే తప్ప వ్యక్తిగతమైన నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ చేయదు.